తిరుమల కొండ మీద దర్శనం కోసం వేచి ఉండి లేకపోతే టోకన్ల కోసం చూసి చాలామంది తొక్కిసలాటకు గురి కావడము, ఉక్కిరి బిక్కిరి అవ్వడము, స్పృహ కోల్పోవడం ఏంటంటే బాధాకరమైన మామూలుగానే జరిగితేనే ఎవరు తట్టుకోలేరు, మనం సహించలేము. అటువంటిది దైవ దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళు రెండు మూడు రోజుల నుంచి నిరీక్షిస్తున్న వాళ్ళకి ఇలా జరిగితే అది ఎంత బాధాకరం. దానికి బోర్డు ఏవో కారణాలు చెప్తుంది, చైర్మన్ వైపి సుబ్బారెడ్డి లేకపోతే ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డి వీళ్ళు చెప్తున్నారు. మేము కోవిడ్ కారణంగా చాలా రోజులుగా ఇవన్నీ అయిపోయాయి, ఇప్పుడు ఇప్పుడే సర్వదర్శనాలు పెరుగుతున్నప్పుడు టోకన్ లేకుండా పంపిద్దాం అనుకున్నాము, కానీ మరీ ఎక్కువగా రావడంతో టోకన్లు ఇవ్వాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు, దాంతో ఇదంతా అయిందన్నారు. ఇవన్నీ అంచనా వేయలేరా? సెలవులు వచ్చినప్పుడు అందులో ఇంతకాలం తర్వాత మధ్యలో అంతరాయం వచ్చినప్పుడు వస్తారు వీళ్ళని, ఎలా చేయాలనేది చూడాలి కదా. అలాగే తిరుమల కొండ మీద చాలా నిర్ణయాలు హడావుడిగా తీసుకోవటం జరుగుతుంది. అది అందరికీ మేమే తిండి పెడతాం, హోటళ్ళు ఉండకూడదని చెప్పడం కానీ చాలా నిర్ణయాలు, ఇంకా కొన్ని పద్ధతుల్లో కానీ ప్రోటోకాల్స్లో కానీ ఇవన్నీ ఉచిత దర్శనాలు లేకపోతే విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాలు, వీటికి గురించి ఎప్పటికప్పుడు వచ్చే నిబంధనలు ఇవన్నీ కూడా. తర్వాత పాలకవర్గం కూడా గట్టిగా లేదు, జవహర్ రెడ్డి ఉండేవాడు, ఇప్పుడు ఆయన మళ్ళీ ఈ సహాయ ఈవోన్ తిరుపతి లాంటి టీటీడీ లాంటి దానికి ఒక అదనపు ఈవోను ఎన్టీఆర్ పూర్తి స్థాయి ఈవోను పెట్టగలిగిన పరిస్థితి లేదు. ఇవన్నీ నిజం, వీటిని ఎలా చక్కదిద్దాలనేది ఒకటైతే, కేవలం దీనికి రాజకీయ కోణంలో చూడటం ఇటు అటు కూడా. వెంటనే ప్రతి బీజేపీ కానీ టీడీపీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే కొండ మీదకి భక్తులు రాకుండా చేయడానికి అది పెద్ద కుట్ర జరుగుతున్నట్టుగా ఉంది అని. అంటే దీనికి మళ్ళీ రామతీర్థం అప్పట్లాగా మత కోణం ఇవ్వటం. టీటీడీ మీద పెత్తనం చేసేవాళ్ళు ఎక్కువ మంది రావాలి, ఎక్కువ ఆదాయం రావాలని కోరుకుంటారు, కానీ తక్కువ మంది రావాలని ఎందుకు కోరుకుంటారు అంటే మత కోణం అన్నమాట. వీళ్ళ మతము వీళ్ళ ఇది వేరు అని ఒక మతపరమైనది పెట్టడానికి ప్రయత్నించడం. తెలుగుదేశం ఉన్నప్పుడు వైసీపీ ఇదే చేసింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలుగుదేశం అదే చేసింది, ఇప్పుడు మళ్ళీ అదే చేస్తున్నారు. నేను అందుకనే నా ఫేస్బుక్లో కూడా 2018లో రాసింది పెట్టాను, అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది కానీ ఏది జరిగినా కానీ వైసీపీ నాయకులు లేదా అప్పుడు ఈ స్వామి ఒక ఆయన వీళ్ళందరూ కూడా దాని మీద విపరీతమైన రమణ దీక్షితులు ఇలాంటి వాళ్ళు ఆందోళన చేసేవాళ్ళు, చంద్రబాబు ఇంట్లో నగలు దొరుకుతాయని, పింక్ డైమండ్ పోయిందని ఏవేవో, ఇప్పుడు వాటి గురించి ఏం మాట్లాడతాం. నేను చెప్పేది భక్తులు సదుపాయాలు సౌకర్యాలు ఉద్యోగుల భద్రత సహాయం ఇవన్నీ బాధ్యత తప్పకుండా చెయ్యాలి. అదే సమయంలో దీనికి ఒక మతం రంగు పులిమేసి ఒక మతము ఇంకో మతం మధ్యలో జరుగుతున్న దానిలాగా చూపించడం ముందుకు అది మతతత్వ రాజకీయాలకు పనికొస్తుంది, కానీ లౌకిక తత్వ రాజకీయాలకు అది పనికిరాదు. అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల అన్ని దేశాల నుంచి అందరూ వచ్చి దర్శించుకునే తిరుపతి కొండ లాంటి చోట అసలు చెల్లుబాటు కాదు, అది మంచిది కూడా కాదు. గతంలో అన్యమత ప్రచారం అని కొన్ని రోజులు, ఇంకేదో కనపడిందని కొన్ని రోజులు, ఎవరు అధికారంలో ఉన్నాయి ఇవి జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు ఉండి వీళ్ళు ఉపయోగించడం, వీళ్ళు ఉండి వాళ్ళు ఉపయోగించడం. నేను మీరు ప్రజల కోసం అంటే భక్తుల కోసం మీరు మాట్లాడండి, ఉద్యోగుల కోసం మాట్లాడండి తప్ప అదేదో రాజకీయ కోణం ఇచ్చేటటువంటి ప్రయత్నం మటుకు చేయకండి. నిర్దిష్టమైన సూచనలు ఉంటే తప్పకుండా చేయొచ్చు. ఉద్యోగులకు అధికారులు కూడా ఎన్నో చెప్తుంటారు, అధికారంలో ఉన్నవాళ్ళు వాటిని పాటించాలి కదా. చైర్మన్లుగానేమో ఇదివరకు నుంచి కూడా ఒక పునరావాస కేంద్రంలాగా రాజకీయ ప్రాధాన్యతను బట్టి నిర్ణయించడం, అలాగే ఆ బోర్డును కూడా చాలా పెద్దదిగా పెట్టడం ఇవి చేస్తుంటారు. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గతంలో సీఈఓ, ఆయన ఈఓ, ఆయన విమర్శించారు, ఆయన సీఎస్ కూడా చేశారు, అప్పుడు వచ్చాయి కదా విమర్శలు. కాబట్టి ఇది ప్రజల కోణంలో భక్తుల కోణంలో విమర్శించటం వేరు, తప్పులు దిద్దుకోమని చెప్పటం వేరు, కాకుండా దాని ఏదో ఇది ఒక పెద్ద కుట్ర, ఇదేదో ఇది అని, ఎవరు కుట్ర, వాళ్ళు కుట్ర, వీళ్ళు కుట్రేనా, ఏంటి దానివల్ల కుట్ర ఆరోపణ వల్ల జరిగే ఉపయోగం ఏంటి? మేము తొక్కిసలాడితే చాలా తొందరగా సరి చేసామని చెప్తున్నారు, కానీ అసలు ఎందుకు జరగనిచ్చారు అనేది కూడా బోర్డు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్న కొద్దీ అపార్థాలు పెరుగుతాయి, దూరాలు పెరుగుతాయి, అది ఏమాత్రం క్షేమదాయకం కాదు.